ఆయన ఇప్పుడే చూశాను, ఆహో విక్రమార్క ట్రైలర్ అయితే వేరే లెవెల్ అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఎవరనుకుంటున్నారా హీరో? దేవగిల్ గారు మగధీర సినిమాలో విలన్ గా చేసి ఈ సినిమాతో హీరోగా ఎంటర్ అవుతున్నాడు. ఆ ఫైట్స్ కానీ ఆ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆగస్టు 13న రిలీజ్ అవుతుంది. నాకైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. తెలుగు ఆడియన్స్ కి అయితే చాలా దగ్గర అయ్యే సినిమా లాగా ఉంది. అసలు ఆ ఛత్రపతి శివాజీ ఫైట్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ దేవగిల్ గారి యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అని నిజం చెప్తున్నాను. ఇన్ని రోజులు విలన్ గా మెప్పించింది కానీ ఈ సినిమాతో హీరోగా ఎంటర్ అవుతున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ఆ లుక్స్ పరంగా కానీ ఆ టేకింగ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అయితే చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్ లో ఒక మంచి హీరో అయితే వస్తాడు ఖచ్చితంగా, అందులో నో డౌట్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, తెలుగు ఇండస్ట్రీ తరఫున చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా పెద్ద హిట్ అవబోతుంది. సో ఆహో విక్రమార్క ఆగస్ట్ 13న వస్తుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అహో విక్రమార్క సినిమా ట్రైలర్ చూసాను, చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే దేవగిరి గారిని మనము మగధీరలో, ప్రేమ కావాలిలో ఇలాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్లో చూసాం, కానీ ఫస్ట్ టైం అన్న హీరో క్యారెక్టర్ ట్రై చేసాడు. మామూలుగా లేదు, అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు ట్రైలర్ మాత్రం. అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే సినిమాని చూడాలరా అనే విధంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ట్రైలర్ కట్స్ కావచ్చు అండ్ బీజిఎం కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అండ్ అది శివాజీ ఫైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే దీని అమ్మ జీవితం ఇది కదరా ఫైట్ అనే విధంగా అనిపించింది నాకు మాత్రం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ టైం ఇన్ని రోజులు విలన్ గా చేసి ఇప్పుడు హీరోగా వస్తున్నందుకు మేము ముందుగా హీరో గారిని కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి, సో అది చాలా సంతోషం వ్యక్తపరిచే విషయం అని చెప్పుకోవచ్చు. సో ఆగస్ట్ 30కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందన్న, దానికోసం మేమైతే చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఒక పక్కా కమర్షియల్ మూవీ లాగా అయితే అనిపిస్తుంది. దాంట్లో ఫైట్స్ కావచ్చు అండ్ బీజిఎం కావచ్చు చాలా అంటే చాలా ఆకట్టుకుంటున్నాయి అన్న. సో 30 కోసం మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. హాయ్ అన్న, ఇప్పుడే అహో విక్రమార్క ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మగధీరలో విలన్ గా చేసిన దేవగిల్ గారు ఈ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సినిమాలో లవ్ సాంగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి, చాలా బాగున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అన్న ఆత్రుతగా ఉంది నాకైతే. ఆగస్ట్ 30 ఈ మూవీ రిలీజ్ అవుతుంది. దేవగిల్ గారి ఫైట్స్ అయితే ఎరగదీశారు. ఒకప్పుడు విలన్ గా ఎంత విశ్వరూపం చూపించారో హీరోగా కూడా అంతకంటే ఎక్కువగా ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది ఈ సినిమాలో. ఛత్రపతి శివాజీ ఫైట్ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంత బాగుంది. ఆ విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ బీజిఎంస్ కానీ చాలా బాగున్నాయి. ఫస్ట్గా అన్నకి కంగ్రాట్స్ అన్న, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్. ఈ సినిమా 13th థియేటర్స్కి వచ్చి అందరూ చూడండి. సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. ట్రైలర్ అంత బాగా తీశారు, ట్రైలర్ కట్స్ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా హిట్, పక్కా హిట్ అయ్యే సినిమా. హాయ్ అండి, అహో విక్రమార్క ఇప్పుడే ట్రైలర్ చూసాము. ట్రైలర్ ఎంత బాగుంది అంటే సినిమా ఇంకెంత బాగుంటుంది అని మాకు ఇంకా ఇంకా ఆతృతగా ఉంది. మగధీర దేవగిల్ గారు ఈ సినిమాలో హీరోగా చేశారు, చాలా చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఛత్రపతి శివాజీ గారి ఫైట్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో ఆగస్ట్ 30 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కంపల్సరిగా థియేటర్లో చూడండి మూవీ. ఈ మనకు దేవగిల్ గారు పక్కా కమర్షియల్ గా ఈ మూవీ తీశారు, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా చేయాలని కోరుకుంటున్నాము. సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు, లవ్ సాంగ్స్ అని బీజిఎం కానీ చాలా చాలా బాగా అనిపించాయి. 30 వరకు వెయిట్ చేస్తున్నాము, అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే అహో విక్రమార్క ట్రైలర్ చూసాము. నిజంగా ప్రతి ఒక్క విజువల్ చాలా అంటే చాలా బాగున్నాయి. దేవగిరి గారు మగధీరలో విలన్ గా మనకి కనిపించారు, ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నిజంగా ప్రతి ఒక్క విజువల్ కానీ డైరెక్టర్ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. లవ్ సీన్సే కానీ ఫైట్సే కానీ, ఎస్పెషల్లీ శివాజీ గారి ఫైట్ అయితే అదిరిపోయింది. అంతే మూవీ చూస్తున్నా, ఈ ట్రైలర్ చూస్తుంటేనే మూవీ పక్కా కమర్షియల్ మూవీ లాగా అనిపిస్తుంది. మూవీ అయితే పక్కా హిట్. దేవగిల్ గారికి వెల్కమ్ అండి తెలుగు ఇండస్ట్రీకి హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఈ మంత్ ఆగస్ట్ 30 మూవీ రిలీజ్ అవుతుందంట, ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మార్క్ ఇప్పుడే టైలర్ చూసాం, మామూలు లేదండి టైలర్ మాత్రం. మన మగధీర సినిమాలో విలన్ గా చేశారు కదా దేవగిరి గారు, ఈ సినిమాలో హీరోగా చేశారండి. మా చెప్తున్నా కదా ప్రతిదీ చాలా బాగా చేశారండి. డైరెక్టర్ గారు మాత్రం సూపర్ గా చూపించారండి. ఇందులో సాంగ్స్ ఉంటాయండి, అలాగే మామూలుగా ఉండే సాంగ్స్, బీజిఎం సూపర్ అండి. మామూలు లేదండి. రేపు ఆగస్ట్ 30 రిలీజ్ అవుతుంది సినిమా, అందరూ కూడా దయచేసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
అహో విక్రమార్క ఏమన్నా ట్రైలర్ అన్న అబ్బాబ్బా మన మగధీరా విలన్ దేవిగిల్లా గారు చాలా గ్యాప్ తర్వాత ఒక బిగ్గెస్ట్ ఒక మూవీ చూస్తున్నా. ట్రైలర్ ఇలా ఉంటుందా అని అనుకున్నాం, కానీ వేరే లెవెల్ అన్న ట్రైలర్ ఇలా చూపించారంటే ఇంకా మూవీ ఎలా ఉండబోతుందో. చాలా గ్యాప్ తర్వాత మన దేవిగిల్లా ఒక విశ్వరూపం చూపించారన్న అబ్బాబ్బా ఏం ట్రైలర్ అన్న. విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా డైరెక్టర్ ఎక్కడ ల్యాగ్ లేకుండా ట్రైలర్ కట్ చాలా బాగా చేశారు. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది అనుకుంటా. అలాగే ఈ ఆగస్టు 30 వస్తుందన్న అహో విక్రమార్క వేరే లెవెల్ అని ఉండబోతుంది. విలన్ మాత్రం ఎర్రగొట్టేశాడు మన ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు చాలా గ్యాప్ తర్వాత. ఓవరాల్గా అహో విక్రమార్క ట్రైలర్ మాత్రం చాలా బాగుందండి, మీరు కూడా చూడండి. ఈ నెల 30 వస్తుంది, ఎర్రగొట్టేశామన్న కాక. అహో విక్రమార్క మూవీ ట్రైలర్ చూశాను భయ్య, చాలా బాగుంది నిజంగా. ట్రైలర్ అయితే వేరే లెవెల్. నిజంగా దేవగిరి గారి గురించి ఒకటే చెప్పాలి, ఎన్నో సినిమాలు తను విలన్గా చేసి ఈ సినిమాలో తన హీరోగా చేస్తుండే అసలు మామూలుగా లేదు. ఆ ఫ్రేమ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ ట్రైలర్ చూస్తుంటే చాలా 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 బాగుంది. అసలు సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. నిజంగా ఈ మంత్ 13 సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్య. ట్రైలర్ అయితే వేరే లెవెల్ అనుకుంటే సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నిజంగా విలన్ కంటే హీరోగా అయితే మామూలుగా లేదు. లుకింగ్ వైజ్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ట్రైలర్. అలాగే సాంగ్స్ కూడా అసలు ఏమాత్రం తగ్గలేదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఏమాత్రం తగ్గలేదు. ట్రైలర్ చూసినంతసేపు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది భయ్య, మామూలుగా ఉంటుంది, వేరే లెవెల్గా ఉంది. నిజంగా దేవగిరి గారు ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ లుకింగ్ వైజ్ కూడా చూసినంతసేపు కూడా ట్రైలర్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సూపర్ అండి, నేనైతే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మంత్ 13 సినిమా రిలీజ్ అవుతుంది, ఆగస్ట్ 13 సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. దేవగిల్ గారి మామూలు పర్ఫార్మెన్స్ అయితే కాదండి, నిజంగా ట్రైలర్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఇప్పటికీ 10 సార్లు చూశాను ట్రైలర్. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆగస్ట్ 13 సినిమా అయితే రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. ఓ విక్రమార్క జస్ట్ ఇప్పుడు చూసేసాను భయ్య ట్రైలర్, ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ అయ్యాడు. మగధీర తర్వాత అప్పుడు ఎలా ఉన్నాడో హీరో దేవగిరి గారు, అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనా పర్ఫార్మెన్స్లో కానీ గ్రేస్లో కానీ యాక్టింగ్ కానీ స్టన్స్ ఫైట్స్ క్యారెక్టరైజేషన్ కానీ టెక్నికల్గా సౌండ్ వైజ్గా విజువల్గా చాలా చాలా బాగుందండి. వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 30 రిలీజ్ మూవీ.